హత్యాకాండను శిక్షించాలి, న్యాయవాదులను హత్య చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి, న్యాయవాది ఐక్యత. ఘటన చాలా దుర్మార్గమైన ఘటన అండి. ప్రజలకి మనం న్యాయం జరిపించాలి అని న్యాయవాద వృత్తిలోకి వస్తాము. అలాంటి న్యాయవాద వృత్తి జరుగుతున్న మాకే ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ఎలా దీన్ని స్వీకరిస్తారు అన్నది అర్థం కావట్లేదు. ఒక లేడీ న్యాయవాదిని కూడా అంత దారుణంగా నరికి చంపడం అనేది చాలా దుర్మార్గమైన ఘటన. మన దేశంలో స్త్రీలకి రక్షణ లేదు. అలాంటి స్త్రీల రక్షణ కోసం మనం పోరాడాల్సిన పరిస్థితులలో మనకే రక్షణ లేదు అన్న పరిస్థితి చాలా దారుణమైనది. దేశంలో ఉన్న ప్రతి న్యాయవాది కూడా దీన్ని ఖండించాలి, దీనికి సత్వరం ఏదైనా పరిష్కారం చూపించాలి, న్యాయవాద వృత్తిపైన గౌరవాన్ని పెంచాలి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి. పరిస్థితిని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని హైకోర్ట్స్ సుప్రీంకోర్ట్స్ దీనికి తగ్గట్టుగా మంచి చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా న్యాయవాద వృత్తిపైన నమ్మకం కలిగేలాగా ఒక మంచి చట్టాలను తీసుకురావాలి, వాళ్ళకి ఏదైనా పరిష్కారం తీసుకురావాలి, దోషులను శిక్షించాలి. ఇలాంటి ప్రజలలో కూడా యూనిటీ తగ్గిపోయిందండి. ఆ వీడియో చూస్తే పక్కనే రెండు బస్సెస్ ఉన్నాయి, ఆపాలనుకుంటే ఆపొచ్చు. అంతమంది యూనిటీగా వెళ్తే ఇద్దరు మనుషులను ఆపడం కష్టం కాదు, కానీ మనకెందుకు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. అలాంటి భయాలను తొలగించుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటూ సమాజంలో మనం అందరికీ మంచి జరగాలి అనేది చూడాలి. నిన్న జరిగిన ఘటన చాలా దుర్మార్గమైన ఘటన అండి. దీనికి మేము విధులను బహిష్కరించి ఈరోజు వాళ్ళ సంతాపం తెలియజేస్తున్నాము, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు అంత బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల దంపతులు ఇద్దరిని అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేయడం అనేటువంటి మహబూబాద్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణం భారత్ న్యాయవాదుల రక్షణ కోసం ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ వామన్రావు అడ్వకేట్ దంపతుల హత్య వెనుక ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా కానీ తక్షణం హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి దోషులకు కఠినంగా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను. ఒక పక్క పేద ప్రజల న్యాయం కోసం పోరాడుతున్నటువంటి న్యాయవాదులకే రక్షణ లేకపోతే మేము ప్రజలకి ఏం న్యాయం అందిస్తామని చెప్పేసి మేము కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. తక్షణం పార్లమెంట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి హత్య పట్ల తీవ్రంగా సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి తక్షణం ఎక్స్గ్రేషియా చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.